ఏమైంది? చెప్తాను పిలు. కస్తూరి అమ్మ, కస్తూరి కూర్చో. మమత, నీ మర్యాదల కోసం రాలేదు. చెప్పాల్సినవి చెప్పి ఇవ్వాల్సినవి ఇచ్చి వెళ్దామని వచ్చాను. పిన్ని, నాన్నకి ఎలా ఉంది? ఆపరేషన్ అయిందా? నాన్న ప్రమాదం నుంచి బయటపడ్డా? అబ్బాబాబా, అలా బాగా నటిస్తున్నావే, ఇంకెంతకాలం ఈ నాటకాలతో బ్రతుకుతారు? కానీ నీ భర్త గాని ఆపరేషన్ చేయాలి అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ చెయ్యొద్దని చెప్పాను. నీకు అప్పగిస్తే ఆపరేషన్ సక్సెస్ కాలేదని చెప్పి నా భర్తని. నువ్వు చేసిన పనిలో స్వార్థం. కూతురు చేసినంత మంచి పనులు నీకేం స్వార్థం కనిపించింది? మమత, అటాక్ చేయించింది నీ కూతురే కాబట్టి. ఆయనకి ఏదైనా అయితే ఈ కుటుంబం మొత్తాన్ని మమత జైల్లో కూర్చోబెడుతుంది కాబట్టి సైలెంట్ గా వచ్చి ఆపరేషన్ చేసి వెళ్ళింది. తన నేరంలో ఇరుక్కోకుండా చాలా తెలివిగా ప్లాన్ చేసింది. ఈ స్వార్థం కాదా రజని గారు? చాలా చాలా గొప్పగా ఆలోచించావు మమత. గొప్ప వాళ్ళ గురించి గొప్పగానే ఆలోచించాలి మరి. దూరం అయిపోయాం కదా పిన్ని, అందుకే నువ్వు ఎన్ని మాటలన్నా పడక తప్పదు. నేనేదో స్వార్థంతో ఆపరేషన్ చేశానంటున్నావు. నేను స్వార్థంతో చేయలేదు పిన్ని, వృత్తి ధర్మంతో చేసిన. ఆపరేషన్ కి రేటు కట్టి గిఫ్ట్ తీసుకొచ్చాను 50 లక్షలు. రేంజ్ కి చాలా ఎక్కువ, మా రేంజ్ కి చాలా తక్కువ. ప్రతిఫలం ఆశించకుండా నువ్వు ఏ పని చెయ్యవు, అందుకే ఈ డబ్బు తీసుకో. నా భర్త మీద అటాక్ చేయించింది నువ్వే అని కన్ఫర్మ్ అయితే వదిలిపెట్టను. ఈ కుటుంబం మొత్తాన్ని సర్వనాశనం చేస్తాను. మమత, ఒక్క నిమిషం. మనుషులకు విలువిస్తాం, డబ్బు కాదు. నా కూతురు కాగితాల కోసం చెయ్యలే, కన్న తండ్రి కోసం చేసింది. ఇలాంటి బహుమతులు తీసుకురావద్దు. నేను చేసిన పనికి హాస్పిటల్ వాళ్ళు నాకు జీతం ఇస్తారు. పెళ్లి జీవితానికి సరిపడేంత డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదు. మమ్మల్ని నువ్వు దగ్గరికి తీసుకోకపోయినా పర్వాలేదు, కానీ మరీ ఇంతలా ద్వేషించకు. ఇంకా మీ మాయ మాటలు నమ్మి మోసపోతాను అనుకోకండి. సంసార్ లేనప్పుడు వచ్చింది. నేను కూడా అదే భయపడుతున్నానమ్మా. సార్కి తెలిసే ముందు నేనే వీలు చూసి చెప్పేస్తాను. ఉందండి, కొంచెం బెటర్. ఈ రోజు డిశ్చార్జ్ చేస్తామన్నారు తమ్ముడు. ఇంకే సమస్య ఉండదులే. కొన్ని రోజులు డాక్టర్ అబ్జర్వేషన్ లో ఉండాలని చెప్పారు. అవును డాడీ, ఏదైనా ప్రాబ్లం వస్తే వెంటనే ట్రీట్మెంట్ ఇవ్వడానికి మనతో పాటు ఒక డాక్టర్ ఉండాలంట. ఆ విషయం గురించి మీరెవరూ ఆలోచించకండి, నేను మంచి డాక్టర్ని చూస్తాను. అవునండి, ఓ మంచి డాక్టర్ని ట్రై చేస్తాను. ట్రై చేయాల్సిన అవసరం లేదు, జాగ్రత్తగా చూసుకునే డాక్టర్ అందుబాటులోనే ఉంది. కస్తూరి, కస్తూరితో మాట్లాడండి, తనైతేనే నన్ను బాగా చూసుకుంటుంది. మధుడిని మాట్లాడుతున్నావా తమ్ముడు? అది నీ ప్రాణం తీయాలని చూసింది. మీరు పొరపాటు పడదు, కస్తూరి అలాంటి పని చేయదు అని మీరు అనుకుంటున్నారు. వాళ్ళ బుద్ధి ఏమీ మారలేదు. వాళ్ళ స్థానంలో ఇంకెవరున్నా పోతే పోయాళ్లే అని వదిలేస్తారు. కస్తూరి కాబట్టే నన్ను బతికించింది.